ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మొత్తం మీద తిరుపతి జిల్లాలో ఏదైతే ఎండలు తీవ్రంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు తిరుపతి తిరుమలలో అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువైందని చెప్పి ఇప్పటికీ ఇబ్బంది భక్తులు అయితే తీవ్ర అవసర పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సుమారు మధ్యాహ్నం సమయాల్లో అంటే ఉదయం నుంచి ఎండ కాస్తున్నప్పటికీ మధ్యాహ్నం అంటే 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉష్ణోగ్రతల స్థాయి చూసినట్లయితే 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి సమీపంలో కావచ్చు ఆలయ మారవీధుల్లో పూల్ పెయింటింగ్ లేక భక్తులు ఆ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు తీవ్రంగా కాళ్ళు కాలుతూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది. కొంతమంది భక్తులు శ్రీవారి ఆలయం సమీపంలో ఉన్నటువంటి లడ్డూ కౌంటర్లలో విక్రయించేటువంటి లడ్డూ బ్యాగులను సైతం పర్చేజ్ చేసి అక్కడ వాళ్ళ కాళ్ళకు వేసుకొని అక్కడ నడుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా గత ఏడాది నుంచి తెలుసుకున్నట్లయితే గత ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమైనటువంటి ఎల్సినో ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమైన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జనవరి నుంచే కొద్ది స్థాయిలో ఎండలు ప్రారంభమయ్యాయి, కానీ మార్చి నుంచి అత్యంత వేడి గాలులు వస్తున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరగడంతో ఇటు ప్రజలు పూర్తి స్థాయిలో తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ముఖ్యంగా హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా పూర్తిగా ఏదైనా బయటికి రావాలంటే పూర్తి స్థాయిలో వాళ్ళు వారికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రక్షణగా బయటికి రావాలని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే తెలుపుతూ ఉంది. ఎందుకంటే రోడ్లపై తిరగాలంటే పూర్తి స్థాయిలో రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మానుషంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పూర్తి స్థాయిలో రోడ్లు రోడ్లపై నడవడానికి కూడా పరిగణిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే గత ఏడాది కంటే ఈ ఏడాది అంటే గత ఏడాదిలో 0.12 డిగ్రీలో ఉంటే ఈ ఏడాది 0.81 డిగ్రీలో ఉష్ణోగ్రత అధికంగా నమోదైనట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పుడే దానికి సంబంధించి గత ఏడాది 2023లో సూపర్ ఎల్సిన సంవత్సరంగా నిపుణులు పేర్కొన్నప్పటికీ ఇప్పుడు సూపర్ ఎల్సిన ప్రభావంతో గత ఏడాది జూలై నుంచి తొలుత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి అప్పుడు వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ నెల అంటే ఏదైతే మార్చి నెల నుంచి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో రావడంతో ఇక్కడ ఏదైతే తిరుపతికి వచ్చేటువంటి భక్తులు కూడా తీవ్ర అవసరం పడుతున్న స్థితి అయితే ఉంది. ఎందుకంటే స్వామివారికి అలిపిరి నడకదారులు నడిచి వెళ్తూ ఉంటారు, రోడ్డు ప్రాంతాల్లో నడిచి వెళ్లే భక్తులు కూడా తీవ్ర అవసరం పడుతున్నారు. ముఖ్యంగా టీపీడీ కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఏదైతే అలిపిరి నడకదారులో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ నుంచి పూర్తిగా 2 కిలోమీటర్ల వరకు భక్తులకి కింద నడిచే ప్రాంతాల్లో ఏదైతే ఫుట్పాత్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు సంబంధించి అక్కడక్కడ నీటిని వదులుతూ భక్తులు సేవ తీరేందుకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఏమైనప్పటికీ తిరుపతిలో మాత్రం తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. ఎందుకంటే ఎండకు బయట తిరగాలంటేనే భయం అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది.